ఒక మంత్రి కూడా ఈ కేసు వల్ల బలయ్యాడు. న్యాయశాఖ మంత్రి సరే ఈ కేసు వల్ల అయితే ఈ కేసు వల్ల అయితే తెలిసింది ఏంటంటే బీజేపీలో ఉన్న పెద్ద తలల దాకా అసలు విషయాలు వెళ్లకుండా బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళనివ్వరు. బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు బీజేపీ, ఇంకొక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్. వీళ్ళకి తోడు బీజేపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుల నాయకుడు ఒకడు కేంద్రంలో బీజేపీ పెద్దల దగ్గర అవసరమైన మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించే ప్రాజెక్టు చేపట్టాడు. నేను కొంచెం నా మస్తిష్కం అందుకోలేదు మీ స్పీడ్ని. కేంద్ర బీజేపీ ఒక ఎంపీ వారి ఎంపీనే నిరంజన్ రెడ్డి గారు అర్థమైపోయింది. ఒక బీజేపీ డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఒక బీజేపీ ఎంపీ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఒక బీజేపీ ఎంపీ, ఒక నిమిషం ఉండి, ఒక బీజేపీ ఎంపీ చంద్రబాబు నాయుడు అంటే ఒంటి కాలు మీద లేస్తాడు, జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాళ్ళనివ్వడు. రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ రైట్. ఓకే, దానికి తోడు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నుంచి ఇంకొక పెద్ద ఆయన మంత్రి గారు. సో వీళ్ళందరూ కలిసి ఒక మంత్రి గారు వీళ్ళందరూ కలిసి ఈ విషయాన్ని ఇప్పటిదాకా తీసుకొచ్చారు. ఇస్ ఇట్ రిలయబుల్? జరుగుతున్నాయి అన్ని అవే, నాకు అర్థమైంది ఇవన్నీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐకి ఇంకొంత టైం కావాలి. ఎందుకు సిబిఐకి టైం కావాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి, జగన్ గారు ఓఎస్డి, నవీన్ వాళ్ళ ఇంట్లో అసిస్టెంట్, అలాగనే అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారు, వీళ్ళ ముగ్గురి వాట్సాప్ సంబంధించి సిబిఐ అమెరికా పంపించింది. అమెరికా నుంచి రిపోర్ట్ రావాలి, వెయిటింగ్. ఆ వాట్సాప్ కంటెంట్కి సంబంధించి అమెరికా నుంచి రిపోర్ట్ రావాలి. సో ఇప్పటి వరకు సిబిఐ చాలా పని చేస్తూ మాలాంటి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అరే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నారేమో అనే అభిప్రాయం వచ్చే విధంగా ఒక పిక్చర్ ఇచ్చింది. అయితే సిబిఐ లో ప్రొఫైల్లో లోతుగా విశ్లేషణ చేస్తూనే, లోతుగా పరిశీలన చేస్తూనే, ఇందాక మీ ఢిల్లీ రిపోర్టర్ చెప్పాడు కృష్ణ అనుకుంటాను ఆయన పేరు, పిన్ టు పిన్, సీన్ టు సీన్, సినిమా చూసినట్టు అంటే మొత్తం రాజమౌళి సినిమా ఎట్లయితే స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకొని చర్చకెళ్తారో అట్లా సిబిఐ ఆ రిపోర్ట్ ఇవ్వరోజు. ఒక నిమిషం, ఈరోజు వచ్చింది 33 పేజీలు. కాబట్టి సీన్ టు సీన్ సిబిఐ మొత్తం రికార్డ్ చేసిందండి. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని రాజకీయ శక్తులు జగన్ గారి తరపున అక్కడ పనిచేస్తున్నాయి. మనం ఊహించినంత డబ్బు అక్కడ పనిచేస్తుంది, అంటే భారతదేశ న్యాయ చరిత్రలో, క్రిమినల్ హిస్టరీలో బహుశా ఆర్థికంగా ఇదే అన్నిటికన్నా పెద్ద కేసే ఉంటుంది. అంటే నాకు, అంటే నేను నిజంగా చెప్తున్నా శ్రీనివాస్ గారు, నాకు డైజెస్ట్ కావట్లేదు ఇది. ఎందుకు డైజెస్ట్ కావట్లేదంటే మీరు చెప్పిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వాళ్ళ లాయర్ గారే పర్సనల్ కేసు